హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఈరోజు మా పల్లె వంట ఛానల్లో మీ కోసం మరాఠీ స్టైల్లో రోటీ అండ్ బటర్ ఆలు కుర్మా చేసి చూపిస్తాను దానికి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం దాంట్లో మనం ఇప్పుడు గిన్నెలో గోధుమ పిండి తీసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలా సాల్ట్ వేసిన తర్వాత పిండిలో వాటర్ తీసుకుందాం ఒక గ్లాస్ గ్లాస్ అంటే గ్లాస్ వాటర్ కాదు మనం పిండి చపాతి పిండిలాగా ఎలాగైతే కలుపుకునే అంత వాటర్ సరిపోతుందో అంత తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఓకేనా ఒకసారి వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మొత్తం ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఓకేనా సాఫ్ట్గా అవ్వాలి అందుకని బాగా ప్రెష్ చేస్తూ పిండిని కలిపితే మనకి చపాతి రోటీ అనేది సాఫ్ట్గా వస్తాయి లేదంటే పిండి మనం కొంచెం ఉండలుండలుగా కలిపితే గట్టిగా వస్తాయి ఓకేనా అందుకని దానికి పిండికి తగినంత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా ప్రెష్ చేస్తూ మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా పిండికి సరిపడా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు క్వాంటిటీ దీంట్లోనే కావాలంటే కొంచెం వేడి చేసిన నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి షుగర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మన చపాతీ చేసేటప్పుడు అలాగే పూరీ చేసేటప్పుడు వేసినప్పుడు కూడా మనకి పూరి అనేది మంచి కలర్లో వస్తుంది చూసారా ఇలా మొత్తం మన చేతికి అంటుకోకుండా మనం తీసుకున్న గిన్నెకి అంటుకోకుండా ఇలా అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కలిపేసి పెట్టుకోవాలి బాగా పిండిని ఎంత ప్రెష్ చేస్తే అంత సాఫ్ట్గా మనకి చపాతీలు అనేవి వస్తాయన్నమాట మొత్తానికి పిండి కలపడం అయిపోయింది ఇలా చేతులతో నొక్కుతూ కలుపుకుందాం అయిపోయింది పిండి కలిపేయడం ఫినిష్ అయిపోయింది దీవెన ఏదో చెప్తుంది నాకు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే మనం ఆలుగడ్డ తీసుకుందాం బటర్ ఆలు కుర్మాకి కావాల్సినవి ఆలుగడ్డ పొట్టు తీసేసి వాటర్లో వేసాను పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని చూపించాను కదా దానికి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే టమాటో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఇప్పుడు బటర్ వేసుకుందాం ప్యాన్ హీట్ అయిపోయింది బాగా బటర్ వేసుకున్నాం కదా దీంట్లోనే మనం ఇప్పుడు వాటర్లో పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుని బటర్లో వేసేసుకోవాలి వాటర్ లేకుండా కొంచెం ముక్కలు వంపేసి వాటర్ అంతా వంపేసి కడాయిలో వేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం బటర్ అంతా ఆలూకి పట్టేలాగా హైలో అసలు పెట్టద్దు స్టవ్ మాడిపోతాయి తొందరగా అందుకని సిమ్లో పెట్టే సిమ్లో పెట్టేసి కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బటర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా నెయ్యి అలాగే నెయ్యి యూజ్ చేస్తారు చూసారు కదా ఇలా కొంచెం కలర్ వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ అయితే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఆలు ముక్కలు అన్నిటినీ మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మన ఆలు బటర్ గ్రేవీ కావాలి కదా దానికోసం పొడవ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవసరం లేదు దీనికి మరీ కలర్ వచ్చేంతవరకు కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం కొంచెం సాఫ్ట్ అవ్వాలి మధ్యలో ఎందుకు కెమెరా చేంజ్ అవుతుంది రెండు మూడు రోజుల నుండి దాంట్లోనే రెండు టమాటాలు మీడియం సైజు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి ఉల్లిపాయలు కొంచెం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కూడా బాగా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి సాఫ్ట్గా అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఏ కర్రీ చేసినా పోపు అయినా టైం లేనప్పుడు కొద్దిగా పోపులో ఆనియన్స్ తొందరగా మగ్గాలి అన్న టమాటా సాల్ట్ వేసుకోండి తొందరగా అయిపోతుంది చూసారు కదా టమాటా ముక్కలన్నీ ఉడికిపోయాయి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు పట్టొద్దు నేను వేసి పక్కన పెట్టేశాను బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి దీంట్లో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు టమాటో వేసాం కాబట్టి పేస్ట్ లాగా అయిపోతుంది ఓకేనా దీన్ని పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ ఏం అవసరం అవ్వదు మనకి దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసాను దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఆ ఆయిల్లోనే ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇది కూడా ఫ్రై అయిపోయింది మనం దీంట్లో ఇప్పుడు ఫస్ట్ బటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి ఆలు అవి వేసుకోవడానికి అనమాట రెండు వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే వేసుకోవడం లేకపోతే లేదు టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది జీలకర్ర ఆయిల్ జీలకర్ర ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం ఈ కర్రీ మనకి రైస్లో కంటే కూడా చపాతి రోటీ పుల్కా నాన్స్లోకి చాలా బాగుంటుంది బటర్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలాగే మనం ఇప్పుడు ఉల్లిపాయ అయిపోయింది అదే ఆలు అయిపోయింది కదా కొద్దిగా పసుపు పసుపు అయిపోయిన ఏం కాదు కొంచెం ఎక్కువ పడిపోయింది పసుపు వేసిన తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే సిమ్లో పెట్టేసుకుందాం మనం పసుపు అంతా పట్టిన తర్వాత ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా మూత పెట్టేసి అది ఇంకా సాఫ్ట్గా అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న మనకి ఎలా కావాలో అలాగ మీకు నేనైతే మరి మరీ చిన్నగా చేయలేదు కొంచెం పెద్దగానే చేశాను చాలా సాఫ్ట్గా వస్తాయి మనం దీన్ని ఎలా చేశానో చూడండి కెమెరా ముందుకు వచ్చేసే కొద్దిగా ఒకటే కప్పు తీసుకున్నాం కాబట్టి మూడే చేశాను నేను చపాతీలు ఓకేనా ఇలా చేసేసుకున్న తర్వాత మనం చపాతి చేసుకోవడానికి రెడీ చేసుకుందాం అలాగే మన గ్రేవీ ఇవి కూడా చల్లారిపోయింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఇది ఇలాగ వద్దనమాట ఇంకా కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు మీకు నచ్చితే దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టిన జీడిపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకా గ్రేవీగా వస్తుంది ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో పచ్చిమిర్చిని దాన్ని మనం ఇప్పుడు ఆలు దాంట్లో వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి మన గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంటుంది అలాగే మిక్సీ జార్ పట్టాం కదా దాంట్లో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి కలిపాను అనమాట మొత్తం మిక్స్ చేసుకున్నాను పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి కారం రెండు స్పూన్లు మూడు స్పూన్లు కారం వేసాను చిన్న స్పూన్ తోటి కారం వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పిండిలో వేసాం మనం ఉల్లిపాయలు మగ్గడానికి కూడా వేసాం కదా ఇందాక ఇప్పుడు గ్రేవీలో కూడా కొద్దిగా వేసాను కొంచెం కొంచెం వేసాను ఏమి ఎక్కువ అవుతుంది సరిపోతుంది ఇలా ఉప్పు కారం వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చుకుందాం దగ్గరికి వరకు ఇప్పుడు చపాతీ తీసుకొని పొడిపిండి ఒక గిన్నెలో తీసుకొని కిచెన్ టాప్ మీదనే క్లీన్ చేసేసాను నేను వాటర్తో కడిగేసి నీట్గా తూట్ చేశాను నాప్కిన్ తోటి ఇప్పుడు మనం చపాతీ ఒత్తుకుందాం రోటీ ఇలాగనమాట ప్లేస్ ఎక్కువ లేదు అందుకే నాకు ఫ్రీగా లేదు ఇలాగనమాట ఇప్పుడు దీనిపైన బటర్ అప్లై చేసుకున్నాను కరిగించాను మళ్ళీ గట్టిగా అయిపోతుంది అది మొత్తం స్ప్రెడ్ చేసుకొని చపాతీకి దానిపైన పొడిపిండి చల్లుకుందాం ఇలా చేయడం వల్ల మనకి మీకు ఇష్టం అంటే అలాగే డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు చపాతీని నేను కొంచెం బటర్ అప్లై చేసి దానిపైన పొడిపిండి వేశాను లేయర్స్ లాగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనేసి ఇలా చేయాలంటే ఎక్కువ చపాతీలు చేయాలంటే చాలా టైం పడుతుంది కాకపోతే నేను మూడే చేశాను టైం లేదనేసి ఓకేనా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మన సేమ్ ఇది రిబ్బెన్ లాగా ఫోల్డ్ చేశాను మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీ ఒత్తేసుకోవడం మరి గట్టిగా ప్రెస్ చేసి ఒత్తితే మనకి లేయర్స్ లాగా రాదు పిండిని పట్టి చపాతీ చేసుకోండి లేదంటే కట్ చేసి పరోటాలకు కూడా చేసుకోవచ్చు నేను మడత వేసి చేశాను ఇలాగే చూసారు కదా ఇలా మడత వేస్తే రౌండ్గా రాదు మనకి చపాతి మామూలుగా చేసినట్టు ట్రయంగిల్లాగా వస్తుంది ఇలా చేతి మీద వేసుకొని పిండి ఏమన్నా ఉంటే తీసేసి పాన్ ఆల్రెడీ హీట్ అయిపోయింది సిమ్లో పెట్టేసి అలా ఉంచాను ఇలా రెండు వైపులా కాల్ చేసుకోవాలి చివర్లు కూడా చూసారు కదా ఇలా చివర్లు కూడా కాలలేదంటే పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి చపాతీని జరుపుతూ చేతితోటి అటు ఇటు కాల్ చేసుకుంది ఏం కాలేదు చేతితో పట్టుకున్నా మల్లిపాయ నుండి కొంచెం బటర్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్ చేసుకో మాడిపోకుండా జాగ్రత్తగా ఇలా రెండు వైపులా నీట్గా చపాతీని కాల్చుకోవాలి బాగా పొంగుతుంది కదా చాలా బాగుంటుంది టూ డేస్ అయినా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి బాక్స్లో పెట్టేస్తే అస్సలు ఖరాబ్ అవ్వదు మంచి స్మెల్ కూడా వచ్చింది బటర్తో చపాతీని కాల్స్తే ఇలా ప్లేట్లో తీసేసుకొని మిగిలినవి కూడా అలాగే చేసేసుకోవాలి మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఆ వాటర్ వేసాం కదా ఇలా దగ్గరికి వచ్చేంతవరకు మనం చేసుకుంటే మన గ్రేవీ ఉంటుంది పీసెస్ కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది అంతే మన డిష్ రెడీ అయిపోయింది ఆలూ బటర్ మసాలా అలాగే చ